బనీస్రాయిల్లో కిఫ్లా అనే ఒక వ్యక్తి ఉండేవాడు. చాలా విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపేవాడు. వ్యభిచారం చేయడం, అమ్మాయిల్ని మోసం చేస్తుండడం, ప్రజల్ని మోసం చేయడం, అదేవిధంగా దొంగతనాలు చేయడం అతనికి అలవాటుగా ఉండేది. అలా విలాసవంతమైనటువంటి జీవితం కిఫ్ల అనే వ్యక్తి గడుపుతూ ఉండేవాడు. ఆ ప్రాంతంలో ఒకరోజు ఒక అనాథ బాలిక, తల్లి తండ్రి ఏ ఆసరా లేనటువంటి ఒక బాలిక ఆ కిఫ్ల వద్దకు చాలా ఆకలిగా ఉండి, ఆ బాలిక అతని వద్దకు వెళ్ళి, అయ్యా నేను చాలా ఆకలిగా ఉన్నాను, నాకు కాస్త డబ్బు ఇవ్వు అని ప్రాధేయపడుతుంది. ఆ బాలిక అతని వద్దకు వెళ్ళగానే అతడు దురుద్దేశంతో ఆ బాలికను వశపరుచుకుని లోబరుచుకునే ప్రయత్నం చేస్తుంటాడు. చేస్తున్నప్పుడు ఆ బాలిక కంట తడి పెట్టుకొని, నేను అల్లాహ్కు భయపడుతున్నాను, అల్లా నన్ను చూస్తున్నాడు, నేను ఇలాంటి చెడు నడత కలిగిన దాన్ని కాదు, నాకంటూ తల్లి తండ్రి పెద్దలు ఎవరూ లేరు, నేను బ్రతకడానికి తినడానికి నాకంటూ ఎలాంటి పని చేసుకోవడానికి ఎలాంటి ఉద్యోగం లేదు, అలాంటి బలహీనతతో నీ వద్దకు వచ్చానే తప్ప నేను ఈ చెడు నడత కలిగిన దాన్ని కాదు అని చెప్పగానే అతడు కిఫ్లు వెంటనే అతడు ఆ యొక్క బాలిక చెప్పేటటువంటి ఆ విషయాలు విని అతని యొక్క మనసులో ఒక చలనం మొదలైంది. ఒక బాలిక ఎలాంటి పూర్వపరాలు, ఏ విధంగా కూడా ఎవరి యొక్క సహాయము లేనటువంటి ఆ బాలిక, అది ఆమె కావాలనుకుంటే ఒక తప్పు చేసి డబ్బు సంపాదించవచ్చు, కానీ దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆ దేవునికి నేను భయపడుతున్నాను అని ఆ బాలిక కంటతడి పెట్టుకుంది. మరి అలాంటప్పుడు నేను ఎన్ని తప్పులు చేశానని ప్రాయశ్చిత్తముతో ఆ వ్యక్తి అల్లాతో కడు దీనంగా లోన కుమిలిపోయి ఆ బాలికతో క్షమాపణ వేడుకున్నాడు. ఆ తర్వాత మోకరిల్లి అల్లాతో, అల్లా నన్ను క్షమించు, ఇప్పటి వరకు ఎన్నో తప్పులు చేశాను, ఇక నుండి నేను తప్పు చేయనని కడు దీనంగా అల్లాతో మొరపెట్టుకున్నాడు. పడుకున్నాడు, రాత్రి చనిపోయాడు, మృత్యువు కబలించింది, ఉదయం చూడగానే చనిపోయి ఉన్నాడు. వెంటనే ఆ జాతి ప్రజల్లో అతడు దుర్మార్గుడు అనేసి ఒక ముద్ర పడిపోయింది కాబట్టి అతని యొక్క జనాజా చేయించడానికి, సమాధి చేయడానికి ప్రజలు భయపడుతున్నారు, ఎవరు కూడా అతని వద్దకు రావడం లేదు, ప్రతి ఒక్కరు చీకొడుతున్నారు. అప్పుడు ఈ హదీస్లో చెప్పబడిన విషయం ఏంటంటే, ఆ యొక్క కిఫ్ల్ యొక్క ఇంటి తలుపులపై నిస్సందేహంగా గడిచిన రాత్రి అల్లా కిఫ్ల్ యొక్క పాపాలను క్షమించాడు అని ఒక మెరుస్తున్నటువంటి అక్షరాలు కనిపించాయి. అల్లాహ్ అక్బర్. ఈ విధంగా ఎవరైతే కడుదీనంగా వేడుకుంటారో వారి పాపాలను క్షమించడానికి అల్లా సుబ్హానతల్లా సిద్ధంగా ఉన్నాడు.